Hello everyone, so it's day two and we're at the rooms, and now we also went to the darshanam in the morning at 6, and now we're gonna go to different places in Sri Salem just to look at them, and I'll show it to you also, guys.
అవడే సార్ అక్కమాదేవి. ఆవిడది వచ్చి కర్ణాటక రాష్ట్రం అండి. కర్ణాటక రాష్ట్రం అంటే ఉడితడి గ్రామం, షిమోగా అనే చిన్న విలేజ్లో జన్మించింది అక్కమాదేవి. అక్కమాదేవి తల్లిదండ్రులు వచ్చి సింగదేవి, నిర్మల శెట్టి, వీరేశ్వర మతస్సులు, లింగాయత్ క్యాస్ట్ వాళ్ళది. ఈ లింగాయత్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళంటే 190% మల్లికార్జున స్వామి వారిని పూజిస్తారు వీళ్ళు. మనం శ్రీశైలం మనం మల్లికార్జున స్వామి అంటాం. కర్ణాటక రాష్ట్రంలో చిన్న మల్లికార్జున స్వామి అంటారు. ఆ స్వామి అయినా పూజిస్తారు, ఏరదేవనో పూజించారు. అలాగే ఆ దంపతులనేకి పెళ్ళైన 10 సంవత్సరాల దాకా సంతానం లేదు. చాలా బాధపడతారు, ఇన్ని పూజలు నేగలేస్తాం కదా, మనకు సంతానం లేదంటే మనం ఇన్ని జోనికి ఇన్ని చేస్తాం కదా అని చెప్పి చాలా బాధపడతారు. మనం చేసే పూజలు ఏమైనా లోడ్ చేస్తామని చెప్పి అటైన మన శ్రీశైల మల్లికార్జున స్వామి వాళ్ళ భక్తికి మెచ్చి ఒక సాధు రూపంలో వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమై వాళ్ళకు విషయం చెప్తాడంటండి. మీ దంపతులు పాదయాత్రలతో ఆ శ్రీశైలం రండి, స్వామి అమ్మవారు దర్శనం చేసుకోండి. కంపల్సరీ మీరు అనుకునే కోరికలు నెరవేరుతాయని చెప్పి అటైన సాక్షాత్ మన శ్రీశైల మల్లికార్జున స్వామి ఒక సాధు రూపంలో ఆయన కనపడి చెప్పడం జరిగింది. అటైన ఆయన చెప్పిన మాటకు విలువిచ్చి ఈ దంపతులని కర్ణాటక రాష్ట్రం నుండి 600 కిలోమీటర్ల పాదయాత్రతో రావడం జరిగిందండి. ఇది ఎప్పుడంటే 12వ శతాబ్దం దాదాపు అంటే 800 సంవత్సరాల క్రితం హిస్టరీ అండి, ఇప్పుడు కాదు. అటైన సెకండ్ బోట్ వస్తుంది. అటైన ఈ దంపతులు అనేది మన శ్రీశైలం వచ్చారు. వచ్చి స్వామి అమ్మవారిలో దర్శనం చేసుకున్న తర్వాత మీ దయ వల్ల మేము ఇంత దూరం రావడం జరిగింది, మీ దర్శన భాగ్యం కలిగింది మాకు. మీ వడన కానీ ఒక ఆడపిల్ల కానీ మోగిపిల్ల కానీ సంతానం అనేది కలిగితే పెంచి పెద్ద చేసి ఇదే టెంపుల్ సేవ చేసుకోవడానికి అర్పిస్తామని చెప్పి వాళ్ళు అటైన మొక్కడం జరిగింది. వాళ్ళు మొక్కిపోయిన కొంతకాలానికి మన శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మదేవి వడన వాళ్ళకి ఆడపిల్ల సంతానం కలిగింది. ఆవిడే అక్కమాదేవి. ఈమె పేరు మహాదేవి అండి, అక్కమాదేవి కాదు. అక్కమాదేవి అనే ఒక రాజు దగ్గర నుంచి ఏర్పడిన పేరు అండి. ఇక అలాగే వాళ్ళకి ఆడపిల్ల సంతానం కలిగింది. ఈ అమ్మాయికి ఏ పేరు పెడితే బాగుంటుంది ఒక ఆలోచనతో ఆ లింగాయత్ క్యాస్ట్కి సంబంధించిన గురుగారు అనమాట, బసవలింగప్ప అని, ఆయన దగ్గర తీసుకెళ్తాడు. ఇవ్వడం తీసుకెళ్ళి మాకు లేకలేక సంతానం కలిగిన ఆడపిల్ల సంతానం కలిగింది. ఆ చిన్న మల్లికార్జున స్వామి దయవల్ల మాకు ఈ అమ్మాయి సంతానం కలిగింది. ఈ అమ్మాయికి ఏ పేరు పెడితే బాగుంటుంది మీరే సెలవేయండి స్వామి అని చెప్పి ఆయన అడగడం జరుగుతుంది. అటైన ఆయన ధ్యానంలో కూర్చొని ఓం నమః శివాయ మంత్రం చదివిస్తాడు. అప్పుడు మల్లికార్జున స్వామి అనేది ఒక జ్యోతి రూపంలో ఆయనకు కనపడతాడండి. కనపడి ఆయనకు చెప్తామన్నమాట, ఈ అమ్మాయి కార్మ జన్మరాలు, శివభక్తురాలు, ఇలా భక్తికి మెచ్చి నేను ఈ అమ్మాయికి ఒక వరంగా ప్రసాదించే వీళ్ళకు. ఈ అమ్మాయి ఉన్న నెలలుగా వాళ్ళగా ఉంటే తర్వాత నాశనం దగ్గర వస్తుంది. ఈ అమ్మాయికి జన్మలో పెళ్ళి యోగం లేదు. ఈ అమ్మాయి కార్మ జన్మరాలు, శివభక్తురాలు కాబట్టి ఈ అమ్మాయి పేరు మహాదేవి పేరు పెట్టండి. అలాగే ఈ అమ్మాయి అలా ఉంది కదా బాధపడద్దు, రేపు ఉంది కదా సంతోషపడద్దు, పోయింది కదా బాధపడద్దు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోమని కూడా వాళ్ళని బలవంతం చేయొద్దు అని చెప్పి ఎవరినైనా కానీ. అలాగే ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి విద్యాభిద్య నేర్పించే వాళ్ళకి వీళ్ళ డ్యూటీ, తర్వాత నా చెంతకి ఈ అమ్మాయి వస్తుందని చెప్పి అటైన సమయాలు చెప్పడం జరుగుతుంది. అటైన ఈయన లింగాతిలో కాబట్టి వాళ్ళకు ఒక లింగం తీసుకుని మెడల అక్కమాదేవి మెడల వేసి నామకరణం చేసినాడు మహాదేవిని. అలాగే అక్కమాదేవి పుట్టినాక నుంచి శివభక్తురాలే. ఎంత శివభక్తురాలంటే ఏ గుడికి వెళ్ళినా, ఏ హిందూ వేడుకలకి వెళ్ళినా, బడికి వెళ్ళినా స్వామి వారి గురించి ఎక్కువ మాట్లాడేదన్నమాట, ఇతర విషయాల గురించి ఎక్కువ ఆలోచన ఉండదు. అటైన అక్కమాదేవి యుక్త వయసు వచ్చిన తర్వాత, పెళ్ళి వచ్చిన తర్వాత మల్లికార్జున స్వామి వారి స్వరూపాన్ని చూసి ఇతని వల్లనే కదా ఈ దేహం ఏర్పడింది, ఇతని వల్లనే కదా ఈ జీవి ఏర్పడింది, ఇతను లేకుంటే ఈ భూలోకంటే నేను ఉండేదానే కదా కదా, సరే ఈ దేహాన్ని అతనికి అర్పించుకుంటే పోదా అని చెప్పి ఒక ఆలోచనతో మన స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి ఒక దృఢ సంకల్పంతో భర్తలా భావించి చేసుకుంటే మన శ్రీశైల మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకున్నారని అక్కమాదేవి అటైన. ఎల్లప్పుడూ అక్కడ కర్ణాటకలో మల్లికార్జున స్వామి టెంపుల్లో ఎల్లప్పుడూ ప్రతి సేవ చేసుకుంటే స్వామివారిని ఎల్లప్పుడూ శివాలయంలో గడిపేది అనమాట అక్కమాదేవి. అలాగే అక్కమాదేవి మంచి అందగత్త అండి. ఎంత అందగత్త అంటే ప్రతి దేశాన్ని పరిపాలించే రాజు కూడా అక్కమాదేవి అందాన్ని చూసి దాసుడైతే అన్నమాట, చేసుకుంటే అక్కమాదేవి పెళ్ళడాలని. అంత మంచి అందగత్త కానీ ఆమె అందాన్ని చూసి ఏ రోజు అక్కమాదేవి ముడిచిపోయినే లేదు, ఎల్లప్పుడూ శివరాధన గడుపుకుంటూ ఉండేదన్నమాట. అలాగే అక్కమాదేవి నివసించే రాజానికి ఒక రాజు ఉన్నాడు, కౌశికుడు, జైన మతస్థుడు అన్నమాట. గుర్రం మీద వేటకి వెళ్ళొస్తా ఈ అక్కమాదేవి అందాన్ని చూసి దాసుడై చేసుకుంటే ఈ అమ్మాయిని నేను పెళ్ళాడాలా కంపల్సరీ అని చెప్పి ఆలోచనతో అతను కూడా ఒక దృఢ సంకల్పంతో తన రాజ్యానికి వెళ్ళి తన రాజ్యమంత్రులకు చెప్తాడనమాట. వాళ్ళని గుడి దగ్గర ఒక అమ్మాయిని చూసిన చాలా బాగుంది, ఇన్నెళ్ళు ఈ అమ్మాయిని ఎలా ఏ విధంగా నేను పోగొట్టి నాకు తెలియదు, చేసుకుంటే అమ్మాయిని నేను పెళ్ళాడాలనుకుంటున్నాను, అమ్మాయిని మన రాజ్యాన్ని తీసుకురండి నేను పెళ్ళాడతాను. ఒకవేళ లేదు వాళ్ళు ఎవరైనా అడ్డంకి వస్తే కానీ వాళ్ళ శిరస్సు అంటే వాళ్ళ తలలు తీసైనా సరే అమ్మాయిని బలంతంగా మన రాజ్యాన్ని తీసుకురండి నేను పెళ్ళాడతా కంపల్సరీ అని చెప్పి రాజుగారు చెప్పడం జరుగుతుంది. అప్పట్లో రాజులు చెప్పిన మాట జీవదాటే వాళ్ళు కాదు, ఎవరు కంపల్సరీ నెరవేర్చాల్సింది. అటైన ఆ రాజ్యమంత్రులు తన సైన్యాన్ని తీసుకుని అక్కమాదేవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజే మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకుంటున్నారు, మీ చేసే పూజలకు ప్రతిఫలం అనేది రాజుగారు ఈ విధంగా మీకు మంచి అవకాశం ఇచ్చినాడు, చేసుకుంటే మీ అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటున్నాడు, రాజ్యానికి మీ అమ్మాయి పట్టపడానికి అవుతుంది, ఇంతకన్నా మించి అవకాశం మీకు ఉందే, ఇన్ని లక్షల మంది నివసిస్తున్నారు ఈ రాజ్యంలో కానీ ఎవరికి అవకాశం కలేదు కదా అని చెప్పి అటైన రాజు చెప్తాడు. కానీ వీళ్ళు వాళ్ళంటైన మన గురుగారు ఈ విధంగా చెప్పారు కదా, సరే ఈ మంత్రి గారిని ఏ విధంగా అయినా కనివి చేసి ఇంటికి పంపించాలా, మన రాజ్యాన్ని పంపించాలా, మా అమ్మాయిని ఏ విధంగా అయినా కనివి చేసి ఎక్కడికో ఒకసారి పంపించేయాలా
అని చెప్పి ఆలోచనతో వాళ్ళు కూడా సరే మీరు అయితే వెళ్ళండి, మా అమ్మాయి వచ్చాక మేము అడిగి కనుక్కొని ఆమె ఒప్పందం ఎలా ఉంటుందో చూసుకొని మీ కాడ తీసుకుని వస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు చెప్పిన మాట రాజమంత్రులు తన సైన్యాన్ని తీసుకుని రాజ్యానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన కొన్ని రోజులకు వీళ్ళు బాధపడుతుంటాడు అన్నమాట. వాళ్ళని మన కుల పెద్దలు ఈ విధంగా చెప్పినాడు, ఈ అమ్మాయికి జన్మలో పెళ్లి ఇవ్వలేదు అన్నాడు. కానీ ఈ రోజు మన రాజ్యాన్ని పరిపాలించగలది మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాడు. ఈ అమ్మాయి రాయసారిలో ఒక దాసిలో ఉండాల్సిందే అయినా ఈ అమ్మాయికి శివధనమే లేదని చాలా బాధపడతాడు. ఆ టాన అక్కమాదేవి వీళ్ళు బాధపడుతుంటే చూసి నా జన్మనిచ్చినందుకే నా తల్లిదండ్రులకి ఇన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి, సరే ఈ ప్రాబ్లం నేనే సెలవు వేసి నేనే ఆ రాజుగారితో మాట్లాడుకుని ఏదో విధంగా కనివి చేసి నా చిన్నమ్మలు ఇచ్చిన సంకడికి నేను వెళ్ళాలనే ఆలోచనతో అక్కమాదేవి అక్కమాదేవి తల్లిదండ్రులకు నచ్చజెప్తుంది అన్నమాట. మీరు నా గురించి బాధపడాల్సిన అవసరం లేదు, సర్వం ఆయన ఉండడు, ఆయనే నన్ను కాపాడుకుంటాడు, మీరేం ఇబ్బంది పడద్దు, మీరు నిశ్చితంగా ఆ స్వామివారిని పూజించుకోండి, ఆ శివరాధన చేసుకుంటుండి చాలంతే అని చెప్పి అక్కమాదేవి చెప్పి నేను వెళ్తున్నా, వెళ్తే వస్తే ఇక్కడికి వస్తే మీ ఇంటికాడికి లేకపోతే నేను శ్రీశైలం వెళ్ళిపోతాను స్వామివారి దగ్గరికి, నా గురించి మీరు భయపడద్దు, ఏ ఇబ్బంది లేదు మీకైతే, నాకు సర్వం మళ్ళీ సమయం నన్ను కాపాడుకుంటాడని ఆలోచనతో అక్కమాదేవి రాజ్యానికి వెళ్తుందండి. రాజుగారు చెప్తుందన్నమాట, రాజా ఈ అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకున్నాను అనుకుంటున్నాను, సరే నీకు మూడు కండిషన్లు చెప్తా, ఆ కండిషన్లో నాకు నెరవేరిస్తే కంపల్సరీ నేను పెళ్ళాడతాను అని చెప్పి అక్కమాదేవి అడుగుతుంది. రాజుగారు ఏమనుకుంటా అంటే ఈ రాజ్యంలో నివసించి ఇన్ని లక్షల మందికి ఏదో విధంగా నేను సేవభావంగా చేస్తున్నా కదా, నేను పెళ్లి చేసుకునే అర్థానికి నేను చేయలేనా, సరే నీ కోరిక నేను నెరవేరుస్తా చెప్పుకో అని చెప్తాను. ఫస్ట్ కండిషన్ అడుగుతుంది అక్కమాదేవి, మీ జైన మతస్థులు మేము వీరసే మతస్థులం, మీ మతాన్ని మా మతాన్ని చాలా తేడా ఉంది, మీ జైన మతాన్ని వదిలేసి మా వీరసే మతాన్ని పొందండి, మా మల్లికాయ స్వామిని పూజించండి, మీరు కంపల్సరీ నేను నేను పెళ్ళాడతానని అక్కమాదేవి అడుగుతుంది. సరే రెండు కండిషన్ ఏదో చెప్పంటారు, నీ రాజ్యంలో నీ పూజా మంత్రాల్లో కొన్నాళ్ళు తపస్ చేస్తా, తపస్ చేసి తిరిగి బయటకు వచ్చా నన్ను పెళ్ళాడొచ్చు, అంతవరకు ఆ సహాలు వచ్చి నన్ను అయితే టచ్ చేయొద్దు తపస్సులో ఉండగా, ఆ పాపాన్ని ఒడిగట్టుకోవద్దని చెప్పి అంటది. రాజుగారు ఏమనుకుంటా అంటే నిద్రాహారాలు మనేసి ఒకటి రెండు రోజులు ఒడికెళ్తుంది, తపస్ చేస్తే తిరిగి బయటకు వస్తాయి కదా, ఏ విధంగానే పెళ్ళాడొచ్చు మనం ఆలోచనతో అతను తనకు ఒప్పుకుంటాడని. మూడో కండిషన్ ఏదో కోరుకుంటాడు, నీ రాజ్యంలోనే స్త్రీ సంపదలు, నీ రాజ్యంలోనే ప్రజలకు మొత్తాన్ని పంచేస్తా అంత, ఇంత పంచుతున్నా ఏంటని చెప్పి నన్ను అడ్డు వేయొద్దు, నన్ను అడగొద్దు అని చెప్పి అక్కమాదేవి అడుగుతుంది. రాజుగారు ఏమనుకుంటానంటే ఎంత పంచినా ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే ఒక్కసారి దండయాత్ర చేసి సంపద మొత్తం తిరిగి తెచ్చుకోగలుగుతా కదా, ఇంతకు మించి ఏం చేయగలుగుతా నేను అని చెప్పి రాజుగారు ఆ కండిషన్ కూడా ఒప్పుకుంటాడు. మూడు కండిషన్లు ఒప్పుకున్నాడండి అక్కమాయి, తన రాజప్రియుల ముందు మాట చేసుకుని ఫస్ట్ తన కోడలనే తన పూజ మందిరంలో ఆకారంలోకి వెళ్ళి ఆకారం చూశారు కదా సార్, ఆకారంలో లింగాయతలు కదా వాళ్ళు మెడలోనే లింగాన్ని తీసి చేతిలో పెట్టుకుని ఓం నమ శివనమ అంతా దానికి అక్కడ కూర్చొని తప్పటి చేస్తుంది. అక్కమాదేవి వినాక రాజుగారు ఏమనుకుంటే ఒకటి రెండు అనుకుని రాజమంత్రులను పిలిపించి ఈ సైన్యాన్ని ఈ రాజ్యాన్ని నువ్వే పరిపాలించు, ఈ అమ్మాయిని పెళ్ళైన తర్వాత రాజ పట్టాభిషేకం చేసుకుని మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తా, అంతవరకు ఈ రాజ్యం నాకు అవసరం లేదని చెప్పి అక్కమాదేవి అయితే ద్వారం లేదో అదే ద్వారం ముందు ఇతను నిలబడిపోతాడు. అక్కమాదేవి రోజులు గడిచింది, వారాలు గడిచింది, నెలలు గడిచింది, సంవత్సరాలు గడిచింది, 10 సంవత్సరాలు గడిచిపోయింది అక్కమాదేవి లోపలికి వెళ్ళిపోయి తిరిగి బయటికి రాలేదు, నిద్రాహారాలు లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా రాకుండా అక్కడ తప్ప చేసుకుంటూ ఉండిపోయింది. రాజుగారు అక్కమాదేవి భక్తిని గమనించలేదు, తన దేహాన్ని గమనిస్తున్నాడు కానీ ఆయన అమ్మవంతో తన భక్తిని గమనించలేకపోతున్నాడు. అప్పుడు అక్కమాది ఏ దారిలో అయితే వెళ్ళిందో అదే దారిలో ఇతను కూడా వెళ్తాడు. అక్కమాదేవిని చూసి ఆశ్చర్యపోతాడు, ఏంటి అమ్మాయి ఒకటి రెండు రోజులు అనుకుని మనం ఏదో పర్మిషన్ ఇచ్చి ఇక్కడ పంపించినాం, ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి, ఈ అమ్మాయి ఎప్పుడు బయటికి రావాలా ఎప్పుడు నేను పెళ్ళాడాలా, ఈ అమ్మాయి అలా వచ్చేలాగానే లేదే, సరే ఏదో విధంగా ఈరోజు బయటికి తీసుకెళ్తాం ఈ అమ్మాయిని నా ఆలోచనతో ఒక మాట అడుగుతాడు రాజుగారు. ఒకటి రెండు రోజులు అనుకుని ఏదో లోపలికి పంపించిన నేను ఇన్ని సంవత్సరాలు కూర్చొని ఇక్కడ తప్ప చేస్తున్నావు, నా వయసు పెరుగుతా అందం తరుగుతుంది, నా ఇవ్వని మొత్తం కోల్పోయినా నేను పెళ్లి చేసుకుని వెళ్ళావు, ఈ రోజున బయటకు వచ్చి నేను నేను పెళ్ళాడుతా అంటాడు. ఇతను చెప్పిన మాట ఏదైనా సరే అక్కమాదేవికి వినపడుతుందంటే ఓం నమ శివ మంత్రం వినపడుతుంది, అంత భక్తి ధనం మీద స్వామివారి మీద, కానీ అంతకంత హమం పెంచుకుంటాడు ఈయన ఆయన మీద. అప్పుడు రాజు కోపం వస్తుంది, ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజును కదా, నేను చెప్పిన మాట ఎవరైనా ఒక చిన్న సమాధానం చెప్పాలా, ఈ అమ్మాయికి ఏంటి ఇంత అహంకారం, నాకైనా తక్కువ కులమైన అమ్మాయి అమ్మాయి ఏంటి ఇంత అహంకారం, ఎవరిని చూసి ఈ అమ్మాయి ఇంత మురిసిపోతుందనే ఆలోచనతో రాజు కోపం వచ్చి తపస్సులోకి వచ్చిన అక్కమాదేవి చిరకొంగ పట్టుకుని లావుతాడండి. అప్పుడు అక్కమాదేవి తపస్సు భంగం కలుగుతుంది అక్కడ. అప్పుడు అక్కమాదేవి తపస్సుని చేసి రాజుకు చెప్తుంది, నీ రాజప్రజల ముందే నేను మాట తీసుకుని నీకు చెప్పి ఇక్కడికి వచ్చాను, నేను చెప్పకుండా అయితే దాపెట్టుకొని ఇక్కడ తపస్సు చేయట్లే, సరే ఈ విధంగానే నేను నా భక్తి ఏంటో నువ్వు గమనిస్తున్న ఆలోచనతో ఇక్కడ తపస్సు చేస్తున్నా, కానీ నా ఇన్నేళ్ళ భక్తిని ఒక్క నిమిషంలో భంగపరిచినావు, ఈ దేహభాగాల కోసమే కదా ఇంత తాపత్రపడుతున్నావు, నీ రాజప్రజలను కూడా సరిగ్గా పట్టించుకుంటాను అని చెప్పి అక్కమాదేవి బాధతో ఇన్నేళ్ళ నా తపస్సును ఒక్క నిమిషంలో భంగపరిచినావు కదా అర్పించుకో నా దేహాన్ని చెప్పి తను లాగిన చీర కొంగును మొత్తం తీసేసి రాజుగారి ముందేసి దిగంబరిగా నిలబడిపోతుంది అక్కమాదేవి. అప్పుడు తన తల్లిండికిలే తన దేహ భాగాలు మొత్తం కప్పేస్తాయి సార్, వెనకాల ఫోటో కనపడుతుంది కదా సార్, అది షిమ్ముఖ నుంచి తెచ్చి పెట్టినా సార్ భక్తులు ఇక్కడికి, అక్కమాదేవి రియల్ ఫోటో మొత్తం హేరే. అప్పుడు అక్కమాదేవి దేహంలో జైన మతస్థుల తీర్థ గురు దర్శనమిస్తారు రాజుగారికి. అప్పుడు అక్కమాదేవి పాదాల మీద పడి తెలిసి తెలక ఏదో కామ వంచనలతో తప్పు చేసిన నువ్వు నా అక్కలాంటి దానికి అక్కమాదేవి,
నన్ను క్షమించమ్మా అని చెప్పి అటు ఆయన రాజు అక్కమదే పాదాల మీద పడి ఆయన వేడుకుంటానమాట, నా రాజ్యం నుండిపో, ఈ రాజ్యాన్ని నీకు అప్పయప్తా, నీ పాదసేవ చేసుకుంటే నేను ఇక్కడ బతుకుతామా అని చెప్పి రాజుగారు అడగడం చెప్పింది. అక్కమాదేవి ఒకటే మాట చెప్పింది, రాజు నీ ఆశ చూసి ఐశ్వర్యం చూసి అయితే ఇక్కడ ఆశించి రాలేదు, నీకు కనువిపు కలిగించడానికి రాజ్యానికి వచ్చిన, ఈ విధంగా నీకు కనువు కలిగింది, ఇది నాకు సంతోషం. వెళ్ళడానికి దారిస్తే నా చిన్న మలికాన్ సార్ నేను పిలుస్తున్నాడు, నేను శ్రీశైలం వెళ్తా, నా గురించి మీరు ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు, సర్వం నాకు మలికాన్ సార్ ఉన్నాడు అని చెప్పి అక్కమాదేవి అప్పుడు 600 కిలోమీటర్ల పాదయాత్రతో కాళ్ళ చెప్పు లేకుండా, చేతులు ఆయుధం లేకుండా, ఒంటి మీద నూలు పోగు లేకుండా తల్లింటికి వెళ్తూనే మన శ్రీశైలంకి వచ్చింది. అప్పుడు స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు మనశ్శాంతి ఉంది, ఇక్కడ ఇంకా ఇక్కడ వెళ్ళేది లేదు, మా దేవుడు నన్ను పిలుచుకున్నాడు ఇక్కడికి, నేను ఇక్కడనే కూర్చొని తపస్సు చేయాలా, నా మానవుడు లేని ప్లేస్లో కూర్చొని తపస్సు చేసి నా సామ్యాధ్యాయంలో నేను ఎలా పెళ్లి చేసుకున్నాను, నేను ఒక భక్తురాలని ఐక్యం కావాలని ఆలోచన అది అక్కమాదేవి. శ్రీశైలం అడవి మొత్తం గాలిస్తుంది అప్పట్లో. ఇవే గృహాలు, గృహాలు అంటే మీరు ఏమనుకుంటారు సార్, బోధా కేవ్స్, బెల్లం కేవ్స్ అలా ఊహించుకుంటాడు, అంటే ఒక కమర్షియల్ కింద, కానీ ఒక భక్తిపూర్వకం చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ చూడాల్సిన ప్లేస్లు ఇవి. ఒక భక్తిపూర్వకం చూస్తేనే మనం ఏదో మామూలుగా ఏదో కమర్షియల్ కింద వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటే అది ఎంత వీటిని మనం అది నార్మలే వృధా అని అటు ఆయన ఇది 100,000 సంవత్సరాల క్రితం న్యాచురల్ ఏర్పడిన గృహాలు సార్, ఎవరు తయారు చేసినవి కాదు. అప్పుడు వనదేవత అక్కమాదేవి భక్తికి మెచ్చి నువ్వు మంచి సంకల్పంతో శ్రీశైలం వచ్చినావు, స్వామి అమ్మలో దర్శనభాగ్యం కలిగింది, నువ్వు తపస్సు చేయాలనుకుంటున్నావు, అట్లా మానవుడు లేని ప్లేస్లో నేను తీసుకుపోయి నేను కూర్చోబెట్టి తపస్సు చేపిస్తా, అండ్ నీకు సేఫ్టీ నేను ఇస్తాను వచ్చేయమ్మని చెప్పి శ్రీశైలం నుండి ఇక్కడ తీసుకుని వచ్చింది అక్కమాదేవి. అప్పట్లో వాటర్ ఏం లేదు సార్, ఒక 5 ఫీట్ వాటర్ అలా వేస్ట్ వెళ్ళింది, ఆ కొండల మధ్య నుండి మీ మెట్లు ఉండే చూపిస్తాను, ఆ మెట్ల ద్వారాలో ఇక్కడికి వచ్చింది అక్కమాదేవి. ఈ గృహలోకి 70 అడుగు లోపలికి వెళ్ళి దాదాపు అంటే 25 సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసి నిద్ర ఆడాలి లేకుండా అక్కమాదేవి గృహ లోపల. అక్కడ అక్కమాదేవి తపస్సు ప్రతిరూపంగా సాక్షాత్తు మన శ్రీశైలం మల్లికాన స్వామి బ్రహ్మరామాదేవి ఈ గృహలో ప్రత్యక్షమై గృహ లోపల న్యాచురల్ స్వయంభూ శివలింగాన్ని విడిపించారు భూమి నుంచి. శ్రీశైలం గర్భగుడిలో లింగం చూస్తున్నాం, ఏమంటామో సార్ ఆ సామ్యాన్ని ఏమంటారు, మల్లికార్జున కాదు జ్యోతిర్లింగం అంటాం, ఈయన స్వయంభూలింగం, అక్కడ ఉన్న స్వామివారిని మన పూజలు చేస్తాం, లేకపోతే గుళ్ళున్న పూజ చేస్తాడు. ఈ గృహ లోపల లింగం పైన ఇంత చిన్న డ్రా కోపు ఉంటుందండి, దాని ద్వారా 10 నుంచి 15 నిమిషాలకు ఒక డ్రాప్ లింగం మీద వాటర్ పడుతుంది. 365 డేస్ న్యాచురల్గా సామ్యాలకు అభిషేకం జరుగుతుంది. వాటర్ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి ఎంత తెలియని విషయం. చాలామంది సైంటిస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశోధించడానికి చూశారు, ఎవరికి ఎంత చిక్కగా సామ్యాల దర్శనం చేసుకుని తిరిగిపోయారు. అలాగే ఇక్కడ అక్కమాదే తపస్సు చేసిన తర్వాత సామ్యాలు అమ్మవారు ప్రత్యక్షమైన తర్వాత అక్కమాదే ఒక కోరిక కోరుతుంది, స్వామి ఇన్నేళ్ళ నా తపస్సుకు మీరు నా ముందు ప్రత్యక్షమైనారు, నాకు ఈ వరాన్ని ఇచ్చారు, సరే నన్ను ఒక మీ దేహంలో ఒక జ్యోతి రూపంలో ఒక ఐక్యం చేసుకున్న భక్తురాలని చెప్పి స్వామివారిని అడుగుతుంది అక్కమాది. అప్పుడు స్వామివారు చెప్తామన్నమాట అక్కమాదికి, నువ్వు ఇక్కడ కాదమ్మా, నేను పలాని ప్లేస్ ఉంది నాలో, నేను భక్తురాలు ఐక్యం చేసుకుంటా, పలాని కదలివనమనే ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి, అక్కడ ఉన్న సాధులు ఋషులు మునులు స్థితులు ఎంతోమంది నీకోసం ఎదురు చూపులు చూస్తున్నారు, వాళ్ళకు ప్రవచనం చేయి, ఎంతో రచయిత రేస్తావు అక్కడ, తర్వాత నేను నా భక్తురాలు ఐక్యం చేసుకుంటా అని చెప్పి అక్కమాది మాటిచ్చాడు స్వామివారు. అప్పుడు అక్కమాది ఇక్కడ నుండి పక్కన చేపలు పట్టి గుడిసెలు కనపడే కదా ఇప్పుడు మనం వస్తుంటే, అక్కడ నుండి బయవాక 8 కిలోమీటర్ల అడవిలో నడవాలండి, ఈ కొండల మధ్య 4 కొండలు ఎక్క 3 కొండలు దిగాల, ఈ కొండల మీదన అక్కమాది అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం కూర్చొని అక్కడ తపస్సు చేసింది, అక్కడ ఉన్న సాధులకు ఋషులకు మునులకు సిద్ధులకు ఎంతో ప్రవచనం చేసి ఎంతో రచయిత రయించాక స్వామివారి దేహంలో భక్తురాలు ఐక్యం అయిపోయింది అక్కమాది. ఎక్కడ చనిపోలేదు, ఎవరిని పెళ్లి చేసుకోలేదు, ఎక్కడ శిలారూపాలు దాల్చలేదు, ఎక్కడ జీవసమాధి కాలేదు అక్కమాది, భక్తురాలు అవతరించింది, భక్తురాలనే స్వామివారు ఐక్యం అయిపోయింది అనమాట. అక్కమాది 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఏం బతకలేదండి, 40 సంవత్సరాలనే ఐక్యం అయిపోయింది స్వామివారిలో, చిన్న వయసులోనే స్వామివారిలో మెప్పొందించి ఐక్యం అయిపోయింది అనమాట. అలాగే అక్కడ ఒక ప్రత్యేకత ఉంది, ఒక నాచురల్ ఒక టాప్ వచ్చింది బండ, దాదాపు అంటే 800 మంది దాని కింద కూర్చొని మనం మెడిటేషన్ చేస్తాం, మధ్యలో ఏ సపోర్ట్ లేదు, ఈ ఆర్చిలాగానే మధ్యలో ఏ సపోర్ట్ లేదు, ఒక రాయి కూడా న్యాచురల్ కొండల నుంచి అలా వచ్చేసిందన్నమాట. అలాగే ఆ బండ కింద ఒక శివలింగం ఉంది, ఏటైనా ఏ రాజులు ప్రత్యక్ష చేసినా తెలియదు. ఆ శివలింగానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉదయించే సూర్యకిరణాలు ఆ లింగం మీద పడతాయి. నల్లమల ఫారెస్ట్ అంటే తిక్కు ఫారెస్ట్ ఇది, నరికేసిన ఫారెస్ట్ వాటర్ స్టోరేజ్ ప్రకారం చూసి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ మనం దర్శనం చేసుకుని వెళ్తున్నాం. కానీ కొండల మధ్యన బండ కింద చెట్ల మధ్యన కిరణాలు పడతాయంటే స్వామి అమ్మవారు ఉండాలా లేదా నిదర్శనం అది చూపించచ్చు మనం. అక్కడి నుండి ఒక 5 కిలోమీటర్ల పైకి వెళ్తే దత్తాత్రేయ స్వామివారి గానగపు నుండి మన శ్రీశైలం వచ్చాడు, వచ్చేసి స్వామి అమ్మవారు దర్శనం చేసుకున్నాక రుద్రమల్లికేశ్వరం టెంపుల్ పక్కన పెద్ద వృక్షం ఉంది చూసింటారు, రావి జీవి మేడి అని 3 కలిపి త్రిపుర వృక్షం కింద తయారైంది చూసారా, దాని కింద కూర్చొని కొంతకాలం అమ్మ 3 చెట్లు అమ్మ, రావి జీవి మేడి 3 త్రిపుర వృక్షం అంటారు దాన్ని, రుద్రమల్లికేశ్వరం టెంపుల్ పక్కనే ఆ చెట్టు కింద కూర్చొని తప్ప చేసినాడు. అక్కడ నుండి కదలివనం నుంచి ఒక 5 కిలోమీటర్ పైకి వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం తప్ప చేసినాడు ఆయన, తన తపస్సుకు నిదర్శనంగా తన పాదకులు అక్కడ వదిలేసి ఇక్కడ నరసింహ సరస్వతి అవతారం ఎత్తాడండి, ఇక్కడ అదృశ్యం అయిపోయి మహారాష్ట్ర అక్కలకోట్ మహారాజా అవతారం ఎత్తాడు అక్కడ.
ఈ ప్రెజెంట్ ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్ లేదు సార్. వెళ్ళాలనుకుని ఎవరైనా ఆలోచన ఉంటే అచ్చంపేట దగ్గర తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, అక్కడ పర్మిషన్ తీసుకున్నారు. తెలంగాణ స్టేట్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే మినిమం 20 మంది ఉండాలా. శ్రీశైలం వచ్చి ఆ లెటర్ చూపిస్తే మేము బూటాన్ చేస్తాం, అక్కడ నుండి ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ ఆశ్రమాలు ఉండే పక్కన ఒక స్వామీజీ ఉన్నాడు, దాదాపు అంటే ఆయన కింద ఒక 10 మంది సాధువులు ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడ మొత్తం సేవ చేసుకుంటా, ఇక్కడ కదిలిమనం ఇక్కడ సేవ చేసుకుంటుంటారు వాళ్ళు, పూజలు చేయడం వాళ్ళే లోపల లింగం. అక్కడ వీళ్ళు కదిలిమనం వెళ్ళే వాళ్ళకు సపోర్ట్గా వస్తారు కావాలంటే పిలిస్తే, అయితే అక్కడ ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా వస్తారనమాట. ఒక రోజుకి వచ్చి 2000 రూపాయలు అమౌంట్ ఇవ్వాలి వాళ్ళకు. మీరు రావడానికి మీ లగేజ్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తారు. అక్కడ తినడానికి మనం ఏం ఉండవు, అక్కడ అడవి ఆ బండి కింద నైట్ ఆల్ట్ అవుతాం అంతే. ఏం కావాలన్నా శ్రీశైలం ఉండే తీసుకెళ్ళాలి అక్కడ మనం. తీసుకొచ్చి ఇక్కడ దింపేవారికి మా డ్యూటీ, ఇక్కడ అంటే ఒక హాఫ్ అవర్ కాబట్టి ఇక్కడ ఏదో మోటివేషన్ చేసి చూపించి తీసుకెళ్ళిపోతాం. అక్కడ ఎవరు రామ్యం అయితే సార్. అలాగే ఇక్కడ స్వామి అమ్మవారు ఉండాలి లేదా 3 నిదర్శనాలు చూపించగలుగుతాం. ఫస్ట్ ఇంపార్టెంట్ అనేది ఒక టెంపుల్ ఏర్పాటు చేసి మనం దాని ముఖ ద్వారా ఏర్పాటు చేసుకుంటాం. ఈ గృహలో ముందు తీసుకుని న్యాచురల్ ఆర్చి మధ్యలో ఏమైనా సపోర్ట్ ఉందా ఏం లేదు. 200 అడుగుల పొడుగు 25 అడుగుల ఎడల పండిది. స్వామి అమ్మవారు ఉండాలి లేదా నిదర్శనం మీద ఒకటి చూపించగలుగుతాం మనం. అలాగే నెక్స్ట్ శ్రీశైలం గర్భగుడిలో లింగం టచ్ చేయడానికి వెళ్ళింటారు. గర్భగుడికి ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సింగిల్ బ్లాక్ టచ్ విగ్రహం ఉంటుంది అలాంటిది. పూల పత్రులు ఏమైనా ఉంటే అక్కడ దర్శనం చేసుకున్నాకనే స్వామి దర్శనం చేసుకుంటాం. స్టార్టింగ్ దర్శనం చేసుకునే వాళ్ళు అక్కమాదేవి, అక్కమాదేవి దర్శనం చేసుకున్నాకనే మల్లికార్జున స్వామి దర్శనం చేస్తాం. తిరిగి బయటకు వచ్చే లెఫ్ట్ సైడ్ ఉంటే బ్లాక్ టచ్ విగ్రహాలు ఉంటాయి. హేమజడి మల్లమ్మ సిద్ధరామప్ప వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాసులే. 800 సంవత్సరాల క్రితం మనలాగా మానవ జన్మితి ఆ కర్ణాటక రాష్ట్రం నుండి మా శ్రీశైలం వచ్చారు. స్వామి అమ్మలా దర్శనం చేసుకుని ఈ నల్లమల్ల అడవిలో కూర్చొని తపస్సులు తీసినారు. స్వామ్యార్థంలో భక్తులుగా ఒక జంతు రూపంలో ఐక్యమైపోయారు సార్ వీళ్ళు. వాళ్ళు కూడా మనలాగా మానవ జన్మిస్తున్నలే, కానీ వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి సామ్యాదర్శనం కన్నా ముందు గర్భగుడిలో పెట్టినారు. అంటే వాళ్ళ చరిత్రకు మెయిన్ ఇంపార్టెంట్ అది నిదర్శనం చూపించు మనం. స్వామి అమ్మల కన్నా ముందు దర్శనానికి వీళ్ళదే, వీళ్ళ తరచిన వాళ్ళు. అలాగే ఇక్కడ ఒక మాత ఉండేదండి, దాదాపు అంటే 15 సంవత్సరాలు ఇక్కడ ఉండేది. అక్కడ గౌరవ పేరు వైట్ అండ్ వైట్ షేర్ చేసుకుని ఉండేది. ఇక్కడ ఇక్కడనే సేవ చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు మనం వచ్చాం ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నైట్ కల్లా శ్రీశైలం వెళ్ళిపోతాం మనం, మన సేఫ్టీ ప్లేస్ మనం వెళ్ళిపోతాం. ఈవినింగ్ అయితే నాలుగు మానవుడు ఉన్నాడు ఇక్కడ. నాలుగు మానవుడు లేని ప్లేస్లో ఒక లేడీ ఉంటుందంటే స్వామి అమ్మవారు ఉన్నారా లేదా ఆయనకు సపోర్ట్గా ఇక్కడ అదొకటి ఎగ్జాంపుల్ చూపించచ్చు మనం. ఇక్కడ 70 ఫీట్ లోపలికి వెళ్తాం సార్. 70 ఫీట్లో 40 ఫీట్ అందరూ వెళ్ళొచ్చు. 30 ఫీట్ అనేది ఇద్దరు చేతులు ముగ్గురు ముగ్గురు పంపిస్తాం. వంగి వెళ్ళాలి, క్రాస్కి వెళ్ళాలి. వెళ్ళిన ప్రతి ఒక్క భక్తుడు లింగాన్ని 2 చేతులతో పట్టుకుని 3 సార్లు తలా అనేయాలి. మీ తలాని ఇస్తేనే ఇక్కడ వచ్చినట్టు స్వామివారి స్పర్శ తెలుస్తుంది. షెవటి మొలన్న ఇక్కడ వినపడదు. లింగం టచ్ చేస్తే మీ తల అనిచ్చే దానికి ఆ స్పర్శ అనేది తెలుస్తుందన్నమాట. మరి మనస్ఫూర్తిగా నా మొక్కలనే స్వామివారిని కోరుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు సెకండ్ టైం కంపల్సరీ వస్తారు. ఎంతమంది నా బోట్లో జర్నీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 16 సంవత్సరాల నుంచి ఇక్కడ బోట్లో వెళ్తూనే ఉంటారు. ఎంతమంది నాకు వాళ్ళంటే ఆయన ఇప్పుడు అన్న చెప్పినట్టే ఎంతకుముందు చాలామంది అట్లా చిన్నవాళ్ళు ఉన్నారు. దయచేసి వెళ్ళిన ప్రతి ఒక్కరు 2 చేతులు ఇంకా పడుకుని 3 సార్లు తలానిస్తే మీరు ఇక్కడ వచ్చినట్టు స్వామివారిని స్పర్శ తెలుస్తుంది. ఏదైనా మొక్కినా కోరిక నెరవేర్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ చెప్పే సాధు గారు వాళ్ళు శుభ్రం చేసుకొని మొత్తం డస్ట్ పడేస్తారన్నమాట. వాళ్ళు శుభ్రం చేసుకుని పూజలు చేస్తుంటారు. ఎవరైనా మీరు ఎలాంటి వచ్చిన వాళ్ళు దక్షిణ పెడతారు లింగం దగ్గర. ఆ పైసలు వాళ్ళు తీసుకుని పూజ చేస్తామంటే తినడానికి ఉపయోగిస్తారు. శ్రీశైలంలో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక మనిషికి అన్నదానం చేస్తే 10,000 మంది చేసిన భాగ్యం కలుగుతుందని. ఈ అడవిలో మీలాంటి వాళ్ళు వచ్చి పెట్టే దక్షిణ మీద బతుకుతున్నాడని పూజా సామాగ్రి తినడానికి ఉపయోగిస్తాడు. మీరు ఎవరైనా దక్షిణ పెట్టాలనుకుంటే ఇక్కడనే చేతులు పట్టుకోండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 51, 21, 101 ఎందులో ఒకటి అంటే పెడుతుంది. ఎవరు సమ్మతి పెట్టి వాళ్ళు పెడతారు. పెట్టాలనే సెంటిమెంట్ ఏమంటే ఇక్కడనే చేతులు పట్టుకున్నా సార్, లోపలైతే ఫోటో సెత్తం తీయొద్దు. స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి బయటికి రావాలి. మొబైల్ టచ్ చేసేది అంతా ఆన్ చేసుకోండి. ఇంకోటి లోపలి ఎవరైనా మనీ తీయాలని చూసినారంటే కానీ మేము తీయలేము సార్. అట్లా ఎట్లంటే చిన్న ప్లేస్, అక్కడ క్రాస్కి వెళ్ళాలి. ఆ లింగం కాడ చాలా డేంజర్గా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళి ఎవరు మనీ పెడుతున్నారా లేదా అని చెప్పి మనం అక్కడ డౌట్తో అక్కడ పోయి మనీ తీయడానికి ట్రై చేసినామంటే వాళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, చర్మం కొట్టేస్తుంది అన్నమాట. అక్కడ పోయి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా సెంటిమెంట్ ఎవరైనా మనీ వేయాలనే సెంటిమెంట్ ఉంటే ఇక్కడనే చేతులు పట్టుకోండి. రాత్రి డైరెక్ట్ వెళ్ళి సమయ దర్శనం చేసుకుని తిరిగి పెట్టుకుని మీ ఇష్టం అది. ఓకేనండి, మీ ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. మొబైల్ టచ్ చేస్తే అంటే కంపల్సరీ ఆన్ చేసుకోండి. ఫొటోస్ అయితే తీయద్దు, బయటకు వచ్చాక ఫోటో తీసుకుని కావాలంటే ఏమన్నా రైట్ సార్. తెలంగాణ
निदान तला डे निदान ओम नमः शिवाय।